Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లగడపాటి రీఎంట్రీతో టీడీపీకి ఆ లోటు తీరుతుందా? మాట మీద నిలబెడతామని చెప్పే రాజకీయ నేతలెవరూ చేయని పని ఏదైనా ఉందంటే అది చెప్పిన మాట మీద నిలబడడం. ఈ కారణంగానే అలాంటి మాటలు కామెడీగా మారాయి. అయితే అందరూ ఒకేలా ఉండరన్న మాటకు తగ్గట్లే రాజకీయాల్లోనూ ఏదైనా సవాలు చేసినా శపథం చేసినా తర్వాత దానికి కట్టుబడి ఉండే నేతలు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ కోవలోకే వస్తారు లగడపాటి రాజగోపాల్. మాజీ కాంగ్రెస్ ఎంపీగా సుప్రచితుడైన ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎపిసోడ్లో ఆయన వ్యవహరించిన తీరు హాట్ టాపిక్గా నడిచేది. సీమాంధ్ర నేతల దౌర్జన్యాలకు వారి ఆధిపత్యాలకు సులువుగా చూపించే నేతగా లగడపాటి నిలిచేవారు. తెలంగాణ వాదం తీవ్రంగా వినిపించే వేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అవకాశమే లేదని చెప్పడమే కాదు, ఒకవేళ విభజన జరిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు. లోక్సభలో విభజన బిల్లు పెట్టిన వేళ తన మీద దాడికి యత్నించిన వారిపై పెప్పర్ స్ప్రే చేయడం సంచలనంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఎంపీ ఒకరు లోక్సభలో పెప్పర్ స్ప్రే చేయడమా అన్న షాక్కు గురయ్యేలా చేశారు. ఇదిలా ఉంటే విభజన నేపథ్యంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన తాను చెప్పినట్లే రాజకీయాలని సన్యసించి దూరంగా ఉండసాగారు. ఇప్పుడైనా ఒకసారి అప్పుడప్పుడు మాత్రం రాజకీయ వేదికల మీద తళుక్కున మెరిసిన అదంతా కూడా గెస్ట్ రోల్ తప్పించి రాజకీయాలకు దూరంగా ఉంటూ తన మాటను నిలబెట్టుకున్నారు. ఇన్నాళ్ళు వార్తల్లో లేకుండా పోయిన ఆయన ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. దీనికి కారణం ఆయన రీఎంట్రీ ఖాయమని మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో తాను ఎంపీగా పోటీ చేసేది లేదని, విజయవాడ టీడీపీ ఎంపీ కేసీఆర్ నాని తేల్చి చెప్పడమే కాదు తన కుమార్తె కూడా పోటీకి దూరంగా ఉంటామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు బదులుగా లగడపాటిని తీసుకురావాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నా 2019 ఎన్నికల సమయంలో ఆయన చెప్పిన సర్వే ఫలితాలు పూర్తిగా తప్పు కావడం, చంద్రబాబు మరోసారి అధికారంలోకి వస్తారన్నది శుద్ధ తప్పుగా తేలడమే కాదు జగన్ పార్టీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడం తెలిసిందే. ఎంపీ స్థానానికి పోటీ చేయకుండా కేసీఆర్ నాని ఎగ్జిట్ అవుతున్న వేళ ఆయన్ను టీడీపీలోకి తీసుకొచ్చి విజయవాడ ఎంపీ టికెట్ కట్టబెట్టాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తెర వెనుక ప్రయత్నాలు సాగుతున్నాయని, అన్నీ అనుకున్నట్లు జరిగితే లగడపాటి రీఎంట్రీ ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయితే రాజకీయ సన్యాసం అని చెప్పి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే విమర్శలు ఎదుర్కోరా అన్న ప్రశ్న కొందరి నోట వినిపిస్తోంది. చెప్పినట్లే కొంతకాలం రాజకీయాల్లో దూరంగా ఉన్న తర్వాతే మళ్ళీ ఎన్నికల బరిలో నిలవడం తప్పేం కాదన్న సమర్థింపు వినిపిస్తోంది. మరి ఎలాంటి నిర్ణయాన్ని లగడపాటి తీసుకుంటారో కాలమే తేల్చాలి.